తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో కాకినాడ స్మార్ట్ సిటీ ఆఫీస్ నందు కౌన్సిల్ మీటింగ్ నిర్వహించారు. ఈ మధ్య కాలంలో కరోనాతో మరణించిన ఇద్దరు కార్పొరేటర్లకు సంతాప సభ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మరణించిన కార్పొరేటర్లు సభలో ఎంతో హుందాగా ఉండేవారని, ఎప్పుడూ ప్రజల సంక్షేమం కోసం పోరాడేవారని ఆయన తెలిపారు. అలాగే ఈ సభలో ప్రముఖ కార్పొరేటర్లు వారికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా గంగాధర్ కార్పొరేట్ చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన కార్పొరేట్గా చేయటం విధంగా మంచి పరిణామం అనుకున్నాం. కానీ మా మధ్య కూడా బాగా కనిపిస్తారు. అంటే ప్రశ్నించేవాడు రాజకీయంలో ఉన్నాడు అంటే ప్రశ్నించే తత్వం ఉండాలి. ఎప్పుడు కౌన్సిల్ మీటింగ్ జరుగుతున్న ప్రజల కోసం కానీ కాకినాడ పట్టణానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమంలో కానీ ఎప్పుడు కూడా ఫైటర్గానే ఉండేవాడు, ప్రశ్నించేవాడు. అలా ఉండటం నిజంగా చాలా మంచి పరిణామం. కానీ ముఖ్యంగా మన రాజకీయ నాయకులకు సంబంధించి ఉన్నటువంటి చిన్న సమస్య ఏమిటంటే, వార్డులో ఒక పక్కింట్లో ఒక ప్రజలు ఒక పక్కింట్లో డాక్టర్ ఉంటాడు, పక్కింట్లో పొలిటీషియన్ ఉంటాడు. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే అనారోగ్యం పోరైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ పొలిటీషియన్ దగ్గరికి వస్తాడు. ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది, లేకపోతే దగ్గర వస్తుంది, లేకపోతే గుండె కూడా వస్తుంది, ఎవరికి వెళ్ళమంటాడు డాక్టర్ అడగకుండా పొలిటీషియన్ అడుగుతాడంటే కారణం పొలిటీషియన్ మీద అంత విశ్వాసం ప్రజలకు, రాజకీయ నాయకులు అంటే అంత విశ్వాసం. వెంటనే మన దగ్గర నుంచి తీసుకెళ్లి హాస్పిటల్ జాయిన్ చేసి తగిన సౌకర్యాలు మనం చేసే పాయిస్తాం. నేను నా దగ్గర ఏ ప్రజాప్రతినిధులు వచ్చినా ఒకటే చెప్తాను, కరోనా చాలా జాగ్రత్త ఉండండి. మన ఆరోగ్యం ముఖ్యం, తర్వాత ప్రజల ఆరోగ్యం కూడా మనకు ముఖ్యమే. మన ఆరోగ్యం మనం కాపాడుకుంటూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అని ఎప్పుడు చెప్తానండి. నేను తిప్పిన సందర్భాలు కూడా కాదు. ఎవరైతే ప్రజాప్రతినిధులు మా ఇంటికి వచ్చి నన్ను పిలుచుకొని ఉన్నారు, ఈరోజు ఉదాహరణ చూసుకుంటే కాకినాడ పార్లమెంట్లో ఆల్మోస్ట్ వాళ్ళు ఎమ్మెల్యేలు అందరూ వచ్చేసింది. ఎంపీ మేడం గీతా విశ్వనాథన్ కూడా కరోనా వచ్చేసింది. అంటే రావడానికి కారణం ఏంటి, మనం నిత్యం ప్రజల్లో ఉంటున్నాం, తగు జాగ్రత్త తీసుకున్నా కూడా కరోనా వచ్చేసినాం. కానీ అంత దారుణం కదా, మన కార్పెట్లోనే ఉదయకి వచ్చింది, మన ఆఫీసర్కి వచ్చింది, మన కార్పెట్ కూడా మన రమేష్ గారి వైఫ్ వచ్చింది. అలా అంటే నిత్యం ప్రజలు ఉండటం వల్ల ఎక్కువ డేంజర్ ప్రజాప్రతినిధులు ఉంటారు. మనం జాగ్రత్త తీసుకుంటూ ప్రజలకు కూడా సేవ చేయాలి. కానీ దురదృష్టం గంగాధర్ గారు చాలా ఎప్పుడు పబ్లిక్ తప్పు ఆడినటువంటి ఎప్పుడు కూడా మాస్క్ లేడు, ఎప్పుడు మాస్క్ తో డీల్ చేయాలి, చాలా ఎప్పుడు కూడా ఉండి విన్నాం. వేరే పార్టీ అయినా నేను ఎమ్మెల్యేగా ఉన్నా నాకు ఫోన్ చేసి పనుల పనులు కావాలి, ఆశీర్వాదాలు రావడం చేయించుకోవడం నేను పార్టీ అయితే డెవలప్మెంట్ అంటే నాకు ఏ పొజిషన్ ఇష్టమే. వాళ్ళు అంత బాగా చేయించుకునేవాడు నిజంగా మన మధ్య లేకపోవడం దురదృష్టం. క్వశ్చన్ చేసి కూడా అమలు చేసుకోవాలి. ఎస్ ప్రశ్నించుకోవడం ఉంటేనే మనకు కూడా పనులు అవుతాయి, మనం కూడా పనులు చేయించగలుగుతాం. అటువంటి మనిషి ఈరోజు లేకపోవడం నిజంగా బాధగా విషయం. నేను చనిపోయే తెలిసినట్లయితేను ఆయన అపోలో ఉన్నప్పుడు కూడా మిచ్చి మాట చేసేవాడు. ఎందుకంటే రమేష్ గారు అందరూ నాకు తచ్చినవారు అపోలో డాక్టర్స్తో నేను మాట్లాడేవాడిని. ఒకరోజు బాగుందనేవారు, ఒకరోజు బాగోలేదనేవారు, ఒకరోజు అయితే చాలా ఎక్కువగా అంటే గొడవ కూడా పెడితే మళ్ళీ అందరం కొంచెం తీసుకొని జాగ్రత్తలు తీసుకున్నా కానీ బ్యాడ్లకు కూడా నాకు తప్పలేదు. లక్ష ఏదైనప్పటికీ ఆ కుటుంబాన్ని మనం అందరం కూడా తోడుకోవాలి. ముఖ్యంగా కరోనా రావడం వల్ల ఫైనాన్షియల్గా కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నాం. 50 లక్షలకి 2 లక్షలకి తీరిపోయే వైద్యం కాదు, కొన్ని చోట్ల అయితే 1 లక్ష ఖర్చు అయిపోతుంది. కనుక చాలా జాగ్రత్త, మనం జాగ్రత్తగా ఉంటూ ప్రజలు జాగ్రత్తగా ఉండమని చెబుతూ మనం సర్వీస్ చేయాలని చెప్పేసి మీకు అందరికీ నాకు విజ్ఞప్తి. ఏదైనప్పటికీ గంగాధర్ మన మధ్య లేకపోవడం చాలా బాధగా విషయం. ఆయన కుటుంబానికి మనం అందరం తోడుకుండాలి, ధైర్యాన్ని ఇవ్వాలి మనందరం. నేను చనిపోయిన తెలిసిన తెలియదు కూడా వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళ మిస్సెస్ మేడం కానీ అందరూ ఒకటే మాట ఇచ్చారు, తప్పకుండా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇక్కడ పోటీ పెట్టకుండా ఉంటారని చెప్పేసి ఆ కుటుంబం నేను మాట్లాడడం జరిగింది. అప్పుడు అందరం కూడా అన్ని పార్టీ వాళ్ళు సహకరించి ఆ కుటుంబంలో వచ్చి ఆ కుటుంబం ఎవరి మీద నిలబడతారని నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళకి మా అందరం ఇచ్చి అన్ని పార్టీ మాట్లాడించి అక్కడ ఆ కుటుంబం నుంచి కౌన్సిల్లో వచ్చేలా మా అందరం కూడా ప్రయత్నించాలని చాలా ఆర్థికంగా చాలా నష్టపోయాడు కాదు, ఇది 1 లక్ష ఖర్చు అయిపోయింది. మన అందరూ కూడా చేదులో వదలు ముందు తల ఒక చెయ్యా వేసి పూర్వ మేస్టర్ గారు అదే రాంబాబు గారు జగన్నాథ్ మన మిత్రులు మన
నన్నగారు మీరందరూ కలిసి ఒక ఫైనాన్షియల్గా మనం కూడా సపోర్ట్ చేయాలి కుటుంబానికి అని తెలియజేసుకుంటూ అందులో నాకు కూడా భాగమని అందరూ చేస్తూ మంగళ గారు ఎక్కడ ఆయన ఆత్మ శాంతి ఇవ్వాలని ముఖ్యంగా కుటుంబానికి మనందరూ ధైర్యంగా నిలబడాలని ఏదైతే జగన్నాథపురం ఏరియా నుండి పోటీ చేసి రెండోసారి కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత కూడా ఆ ప్రాంతం అంతా డెవలప్ చేయడానికి అవర్నెస్లు కృషి చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఇన్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరూ కూడా ఆయనకి సంతాపం తెలియజేయడం ఆయనకి నివాళులర్పించడానికి ఈరోజు కార్పొరేషన్ రావడం అందరూ కూడా చాలా మంచి శుభసూచకం అందరూ కూడా ఇలా ఆధిపత్యంగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి ఆత్మకు కూడా శాంతి కలగాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా मैं केएमसी कौंसिल फैमिली कॉर्पोरेटर लेकिन चाल बाधक नैन मल्लारी गंगाधर गारी कल बट अब अभी वन टाइम मीटिंग अभी मार्क चुके व्यक्ति कोई इश्यूस अड़ा इश्यू ना दृष्टि की वे पर्टिकुलरली गंगाधर गारू इनिशिएटिव्स अड़ा वाटर का रोड प्लेस अभी इश्यू प्रसाद गारू केएमसी की तस्कोचार अदे मैं अदे सेम स्टोरी सोल की आत्मा की शांति त्वर टाइम इश्यू सालव चयन अंदर की इंस्ट्रक्ष अवकाश थैंक यू ఫ్యూచర్ లో మనం ఏదైనా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కన్స్ట్రక్ట్ చేయడానికి మనం ఎటువంటి ప్లేస్ ప్రొవైడ్ చేయలేకపోతాము సో అందుకని నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మనం ఈ గెస్ట్ హౌస్ ని అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తే బాగుంటుందని ఇక్కడ వాటర్ వర్క్స్ లో ఎటువంటి కట్టడాలు లేకుండా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశం అండి ఎందుకంటే ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించవలసిన బాధ్యత మన మీదే ఉంది సో డెసిషన్ తీసుకోవాల్సిన ఏదో కోల్పోయామన్న భావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఈ రోజు